కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీపై మొట్టమొదటి సంతకం చేయనుంది అని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో భాగంగా గడప గడపకు పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే నినాదంతో ప్రారంభించారు. ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరించి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు కట్టుకోనికి స్థలాలు ఉంటే 5 లక్షల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మహిళలకు కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆసరా పింఛన్ను 4000 రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మ మెదక్ నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఎద్దేవా చేశారు. ఏ పల్లెలో కూడా కనీస రోడ్లు కూడా సరిగ్గా లేవని ఆయన విమర్శించారు. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి నయా పైసా కూడా అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశాడు. మాజీ సర్పంచ్ విట్టల్కు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన కంటారెడ్డి ఇదే గ్రామానికి చెందిన ఎండుగుల విట్టల్ని బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కండువా వేసి ఆహ్వానించారు. పాపన్నపేట మండల కేంద్రంలో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం లక్ష్యంగా ఇద్దరం కలిసి ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప, గోవింద్ నాయక్, శ్రీనివాస్, సతీష్, విఠలక్షప్ప, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, కలీం, ప్రేమ్ రమేష్, శ్రీధర్, శ్రీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, జనార్దన్ రెడ్డి, నర్సింహులు, నాగరాజు, జగన్ రెడ్డి, సిద్ధారెడ్డి, శ్రీధర్, సిరాజ్, కిష్టారెడ్డి, మధుసూదన్ రెడ్డి, దావూద్ ఇతరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థాంక్యూ తమ్ముదరా. ఈరోజు మెదక్ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా గాంధారిపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ చేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అందరం కలిసి పెద్ద ఎత్తున స్వాగతం పలికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపను తట్టి ప్రతి మనిషిని కలిసి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమైనాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనే విషయంపై కుదకశంగా చర్చించడం జరిగింది. వారిని కలిసి ఇవాళ సమస్యలు తెలుసుకుంటా ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఇలా నిరుద్యోగులను కలిస్తే నిరుద్యోగ అభివృద్ధి రాలేదు, ఉద్యోగాలు లేవు సార్, చదువుకొని ఊర్లలో ఉంటున్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే ఉద్యోగాలాగా పిల్లగాళ్ళు తాగుడుకు వ్యసనం అయి తాగుబోతులు తయారుస్తుంది సార్ ఈ తెలంగాణ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇవాళ మహిళా సోదరి మళ్ళీ తాడిపోతే కొత్త పేషెంట్లు రాలేదు, మాకు డబుల్ బెడ్రూమ్ మీద రాలేదు, రోడ్లు వేయలేదు, డ్రైనేజీ లేదు, 3 ఎకరాల భూమి రాలేదు అని ఒకటే విధంగా వాపోతూ ఉన్నారు. ఇవాళ మనకి ఇల్లు రాలేదు, మనకు రోడ్లు వేయలేదు, కానీ మన స్థానిక ఎమ్మెల్యేకి మాత్రం ఒక 20 కోట్లు పెట్టి మంచి కోటలాంటి బంగారం మాత్రం కట్టుకుంది. క్యాంప్ ఆఫీస్ కూడా బ్రహ్మాండంగా కట్టుకుంటారు, కానీ మన పేదలకు మాత్రం ఇల్లు కట్టిస్తాం పాపాన పోలేదు. ఆమె కోట్లు వెనుకేసుకొని వాళ్ళ 5-6 వందల ఎకరాలు మాత్రం సంపాదించుకుంది. కాబట్టి గాంధారిగా పల్లె ప్రజలు చాలా ఉన్నతమైన వ్యక్తులు, చాలా ఆలోచించదగ్గ వ్యక్తులు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుంది అనేది కూడా గడప గడపకు తిరిగి చెప్పినాం.